జై శ్రీరామ్. ఒక కవిత అమెరికాలో ఉందట, మంత్రి పని విత్తలేదని అలిగిపోయింది, జర గడ్డి చెప్పాలి ఆమెకి ఇవ్వాలి. జై శ్రీరామ్. అమ్మ ఇంతగానే గొప్ప ముసలోడు పుట్టుకని పోగా. ప్రజా సంగ్రామ యాత్ర తోటి 2023 ఎలక్షన్లకి నాంది పలికి ఆయన నాయకత్వంలో 2023 భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్ర తోటి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటూ రఘునందన్ అన్న అన్నట్టు అసెంబ్లీ మీద బీజేపీ జెండా ఎగిరేసే నాయకుడు బండి సంజయ్ గారు అన్న, ఈ మధ్య కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూసుకుంటుంది, అనేక మంది చనిపోయింది, అనేక మంది చచ్చిపోతున్నా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు నడిపించండు, నాగార్జున సాగర్ ఎన్నికలు నడిపించండు, ఇప్పుడు కేసులు లేవు మనం లేవు, హుజూరాబాద్ ఎన్నిక అతడు హుజూరాబాద్ ఎన్నిక ఏంటి పాపం గెల్లి శ్రీనివాస్ యాదవ్ అని బకరయ్యారు. ఆడ ఖచ్చితంగా 100కి 100% ఓడిపోతుందని ఎలక్షన్ వాళ్ళకి వాడిపోతున్నారు. సినిమాలు స్కూళ్ళు తెరవచ్చు, వైన్ షాపులు తెరవచ్చు, బార్లు తెరవచ్చు, కానీ ఒక చిన్న నియోజకవర్గం ఎన్నిక మాత్రం పెట్టుతారు. ఇది కేసీఆర్ ఎంత పిరుగోడో దీన్ని బట్టి అర్థమైందా, అందుకనే గడ్డి కొరతో మిమ్మల్ని ఎంత పుట్టుకొని పోగల. ఇక ఈ మధ్య ఎన్నికలు వచ్చింది అన్న కాలే 50 నిమిషాలు కలిసిన 50 నిమిషాలు కలిసిన 50 నిమిషాలు కలిసిన నరేంద్ర మోదీ గారిని 50 నిమిషాలు కలిసిన అమిత్ షా అమిత్ షా దగ్గరకు పోయి ఒంగోంగి తండాలి, నేను ఒంగోంగి తాగడం ఫోటోలు చూసిన అమిత్ షా ఎట్లా కూర్చున్నాడు, ఈయనట్లా కూర్చున్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి బదనాం చేస్తారని తెలుసు, అందుకనే అమిత్ షా కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చున్నాడు. టైం ఇవ్వలేదనుకో, తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, ప్రధానమంత్రి టైం ఇవ్వలేదు, అమిత్ షా టైం ఇవ్వలేదు అంటాడు అంటాడు కదా. మళ్ళీ నగంగానే ఈయనకు ఒక మీడియా ఉన్నాడు, గులాబీ మీడియా, అవి ఫ్రంట్ పేజీలు చెప్తా ఉన్నాడు అంతే కదా. అందుకనే బాధాక టైం ఇచ్చిండ్రు, ఫోటోల పోజ్ పెట్టిన దానివాడి అర్థమైపోలేదా, అర్థమైపోయింది కదా బిడ్డ. 50 నిమిషాలు ఇచ్చింది, 3.5 కోట్ల తెలంగాణ ప్రజల మీదున్న ప్రేమ కొట్టించండి నరేంద్ర మోదీ. ఈ అందం ఆహ్లాదించింది కదా, అర్థమేనా, నరేంద్ర మోదీ గారికి తెలంగాణ మీద ప్రేమ కొద్ది, ప్రజల మీద ప్రేమ కొద్ది ఇచ్చింది. ఇచ్చినాక అనేది చెప్తే మొన్న వీడియో తీసి చెప్తే చూసింది కదా, పిల్లలంటే ఇష్టమని నా ఇద్దరు పోరాదన్న కథ కట్టించు. నా చిన్నోడు అల్లరి బాగ్యత్తంటే చెవులు విని, చిన్నోడు అల్లరి బాగ్యత్తనే చెప్పిన చెవులు వేడి ఫోటో చూసిందా, మరి నా అవినీతి ఎక్కువ కదా ఏంటి అని నేను ముక్కు చూపడలేదు. నా సింపులు అంటే ఈయన పోయి మళ్ళా టెక్స్టైల్ పార్క్ అంట 1000 కోట్ల టెక్స్టైల్ పార్క్ 1000 కోట్లు, నా నియోజకవర్గంలో 6 మూర్ ఉంటుంది, 6 మూర్ అంటే తెలుసు కదా మీకు, రఘునందన దోస్త్ అంటే రఘన దోస్తు రోజు పొద్దు నడుచుకుంటాడు రఘన టీవీలో. ఆడ లెదర్ పార్క్ కి కేంద్రం నుంచి పైసలు 2017 వచ్చినాయి, మ్యాచింగ్ ఫండ్ ఇయ్యలే కేసీఆర్, మ్యాచింగ్ ఫండ్ ఇయ్యకుండా వాపస్ పోయినాయి పైసలు, మళ్ళా 2020 మళ్ళీ వచ్చినాయి అన్న, మళ్ళీ మ్యాచింగ్ ఫండ్ ఇయ్యక మళ్ళీ వాపస్ పోయినాయి, మళ్ళీ ఆడ పోయి
टेक्सटाइल पार्क वेकोटी इंका पे पेन आर्वा कालेश्वर नेशनल प्राजेक्ट अड़ेदा अड़गले अड़े इंत रेल पदार मीडिया मित्र विनि रेल पदार कालेश्वर जातीय हूदा पैसा अड़ते डीटेल प्राजेक्ट रिपोर्ट अड़ेंगे ईद संवर इंका अंदकने अड़गर मैं पे पेपर चानेल पंचमाल चानेल दमता बीजेपी नेशनल प्राजेक्ट नेशनल प्राजेक्ट मैं एसम अड़गर याबे निमशाल माला मिशन भगीरथा की नीति आयोग चपना पैसा अना मल अड़ी अड़गले कैसल ईना को बोतर कदा अदा रेल पदहार पद सर्पंच मेदक जिला सर्पंच व्याप्त सर्पंच ग्राम पंचायत निधि 66 कोट्ल रूपये विडुदल सैंक्षन 17 कोट्ल रूपये फस्ट विडुदल 2016 इधर मन चेवेल रंजित रेड्डी एंपी गारु अड़ते जवाब इच्चिंदि प्रभुत्वं आ 16 कोट्लकु इयलडं वरकु लेक्कियकपोते 2016 17 कि वेल्लि 2021 दाका 950 कोट्लु तेलंगाण ग्राम पंचायतुल निधुलु अयिपोयिनायि केंद्रं केवलं 17 कोट्ल रूपायल लेक्क इयकुंटे अंटे एंत दिवालाखोर तनम केसीआर की दी बट आलोचन मीडिया मित्र रिपोर्ट दयचे मा सरपंच सरपंच मन नायक हरीश राव नायक अंदर माटड़ता पेंशन इतना रूल 24 गंटल करेंट इतना इरिगेशन प्राजेक्ट कड़ता पेंशन रूल रूपये करेंट फ्री रखे की गवर्नमेंट 110,000 कोट्ल अस्ट फ्री यूनिट इकड़ उत्पत्ति पेंशन रेल इतना प्रधानमंत्री आवास योजना केन्द्र 2,00,000 रूपये प्रति गरीब महिला की अकाउंट इतने 2,00,000 रूपये आराई रूल वेस्ट बेगा 30,00,000 इतने ममता बेनर्जी मन पार्टी आम मन पार्टी अवतल पार्टी अना 30,00,000 इंडल की सहाये कटकना अरे 30,00,000 इंडते इंट की नल्बर वेकना को दादापू सगम पापुलेषन की गरीब की प्रति इन शांशन कटे पार्टी कुंडल पेड़ बिंदल आयुष्मान भारत इलाकना करोना चचपेटो चचिपयरा हास्पिटल हास्पिटल लक्षल रूपये पद पद लक्षल रूपये कटीर बिल्लूल आयुष्मान भारत वावरकना आरोग्यश्री वा ईद लक्षल रूपये केन्द्र मल्लेमन अंतन इंत दिवलाकूर तगुल बाज नायक देश मतलब डबल बेड्रूम स्कीम एलक्षन राबल बेड्रूम गुरी माटा डबल बेड्रूम डबल बेड्रूम आ जीहेचमसी एन कड़ मन कोलूर नागलना तिपे प्रेस अंदर तिपे टीवी चूपी अभी चूपस्ट मोसे बेलम ओट्ल कोसम मोसे की बेलम अभी 4,000 इंडी बेलंगा अंत मस्तवा
కొల్లూరు సిటీకి ఎంత దూరం ఉండదన్నా ఇట్లా తెలంగాణ ప్రజల్ని మోసం చేసాడు తప్ప కేసీఆర్ వేరేవి చేస్తలేడు ఇక కేసీఆర్ కొన్ని ఏళ్ళ కింద ఏం మాట్లాడు యాజిత్తుని నాకు బాగా టెన్షన్ అయిపోయింది ఆ వీడియో ఈ మధ్య మళ్ళీ వచ్చింది నాకు బండి సంజయ్ మీద టెన్షన్ అయిపోయింది నేను మనసారా బండి సంజయ్ గారిని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అత్యున్నత పదవులలో చూడాలని కోరుకునేటువంటి నేను కానీ 2016 సంవత్సరంలో కేసీఆర్ వీడియో ఒకటి వచ్చింది కరీంనగర్ ని లండన్ చేసేసాడు 4-5 ఏళ్లలో కరీంనగర్ లండన్ చేసే హైదరాబాద్ ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేస్తాం సికింద్రాబాద్ న్యూ సిటీ అంతా డ్యాలెస్ చేస్తాం అమెరికాలో ఉన్న డ్యాలెస్ చేస్తాం అసలు స్లమ్ స్లమ్ ఏమంటారన్నా మురికివాడలు లేకుండా 10,000 కోట్లైనా హైదరాబాద్ తీర్చిదిద్దాం అన్నమాట సరే హైదరాబాద్ సంగతి పక్కన పెట్టుకుంటుంది ఏదన్నా బండి సంజయ్ అన్న నువ్వు లండన్ కి వెళ్ళి ఎమ్మెల్యే ఎంపీ భారతదేశం నుంచి ఎదుగుతావే 4-5 ఏళ్ళు కాలే 2016 అయిందా కరీంనగర్ లండన్ కాదు అట్లనే ఇంకో వీడియో వచ్చిందా ఇది కూడా 2017 ట్యాంక్ బండ్లో బుద్ధుడు ఉన్నాడు కదా బుద్ధుడు వెనుక కంటే అంబేద్కర్ ఉన్నాడు అంబేద్కర్ వెనుక సెక్రటరేట్ ఉన్నాడు ఈ సీక్వెన్స్ మంచుకున్నది ఇట్లా కట్టుకోవాలి మనం ఇది మంచుకుంటారు ఏమైందన్నా ఇక దానికి దాని తర్వాత ఏమైంది నేను చెప్తా బుద్ధుడు బుద్ధుడు వెనుక అంబేద్కర్ అంబేద్కర్ వెనుక సెక్రటేరియట్ సెక్రటేరియట్ లో సార్ కూర్చుంటాడు సార్ వెనుక సారథుగ్నం సారథుగ్నంలో 90 ఎమ్మెల్యే కొట్టాలి రాజ్యం చేయాలి ఇక మత్తుల కరీంనగర్ కనబడుతుంది హైదరాబాద్ ఇస్తాన్బుల్ అవుతుంది మూసీల కొబ్బరిలు వాళ్ళు అయ్యా కొడుకు పిట్టే బోటింగ్ల కోతరు ఏమైనా అవుతుంది మత్తులు అంబేద్కర్ దళిత బంధు అని వచ్చింది ఈటల రాజేందర్ అన్న ఒక్క భయానికి మొత్తం 75 లక్షల మంది దళితులందరి అధ్యక్షుడు ఒక్కటి భయానికి దళిత బంధు పెట్టి దళిత బంధువుల డైరెక్ట్ 10 లక్షలు పడిపోతాయి అకౌంట్ లో కన్నా 100% పడిపోతాయి 100% అంతే కదా మళ్ళా తీరా వచ్చి 10 మందికి ఇచ్చేసరికి ఏదో ఇంత పెద్ద కార్డు ఇచ్చిండు దానికి ఇంత చిన్న షిప్పులని మళ్ళా దానికి ఏదో ట్రాక్టర్ ఉందన్నట దానికి ఇంకేమో దండ ఎత్తిస్తారట డైరెక్ట్ అకౌంట్ లో కొడతాయి కదా అన్నాడు కదా పోయి అంతే కదా మళ్ళా దళితుల్ని మోసం చేసేది దళితులకు ఇప్పటిదాకా చేసిన మోసం సరిపోలేదు నేను మెడ పోసేసుకుంటా దళితులు ముఖ్యమంత్రి కాకపోతే మెడ ఎత్తుంటుందన్న కంట్రీ చికెన్ మెడ ఇక అల్లుడు ఖర్చు పెట్టిన దొరికింది ఈయనకి కంట్రీ చికెన్ మెడ పోసేంత బ్లేడ్ దొరికింది ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీకోసం ఇక గమ్మత్ కథ చెప్తుంది సంజయ్ అనే పాదయాత్ర అన్నం చేసి కేసీఆర్ అయిపోయింది అరుచుకుంటుంది కేటీఆర్ నడుచుకోవాలి కదా కొడుకు ఒకటే తపస్సు చెప్తున్నాడ బయట ఎనవాళ్ళు తెలియదు కదా తపస్సులు ఉన్నాడు వరుణ దేవుణ్ణి వర్షం పడాలి వర్షం పడాలి వర్షం పడాలి కోరిక వర్షం పడ్డాలి వడదల్ల వాన పడాలి వడదల్ల వాన తుఫాన్ రావాలి తుఫాన్ రావాలి వరుణ దేవుడు కన్ఫ్యూజ్ అని పడింది బ్రహ్మదేవుడు జరిపి ఏంటున్నాడు రైతులకు ఇప్పుడు చెడ్డ వర్షాలు అవుతున్నాయండి మొన్న వరి అంతా తడిసిపోయింది రైతులు నష్టపోయింది అంటే బ్రహ్మదేవుడు పిక్కలేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే అరే వారి ఎవరా భయ ఏం సంగతి నువ్వు ఎన్నడన్నా నీ జీవితంలో రైతుకి నిజంగా వర్షం అవసరం ఉన్నప్పుడు పూజ చేసినా నువ్వు నాస్తికుని ఒక్కసారి పూజ చేసినా చేయను ఎన్నడన్నా నిజంగా కోరుకున్నావు మనసారా కోరుకున్నావా రైతు కోసం కోరుకోరు ఇప్పుడు మళ్ళా వడగల్లవాన తుఫాను బండి సంజయ్ అన్న నాయకుడు పాదయాత్ర చేస్తున్నాడని పాదయాత్రకి అర్థం పడాలి ఈ వర్షం అని పాదయాత్ర పేరు కావాలని ఇటువంటి దిక్కుమాల కోరికలు కోరుతున్నావు అసలు నువ్వు నాయకుడేనా దిక్కి ఆయన తెలియదు కేటీఆర్ అంత ఫ్రీ ఫ్రీ టికెట్లు వచ్చిన వాళ్ళ
బండి సంజయ్ గారు పాదయాత్ర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదైనా మాట ఇస్తే ఏదైనా డిక్లేర్ చేస్తే అది రామబాణం అది ఎంత గోది వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా వర్తనే ఉండదు ఈ వర్షం మీకు చూడండి ఎందరు ఆనందం ఇది మంచి పద్ధతి కాదురా వారి అని చెప్పి బాగా తిట్టినాడు తిట్టినాక ఇక నువ్వు గిట్లనే చేస్తావంటే నువ్వు ఎన్నంటే ముఖ్యమంత్రి కావు అది నీకు రాత రాసిలేదు రాసేటోటి నేనే కదరా వారి అది నీకు రాసిలేదు నువ్వు పనికి మాల కోరికలు కోరకు న్యాయనేమో సంవత్సరం అయినాక అయ్యే ఎన్నికలు ముందుకు తెచ్చుకుంటాడు ఏంటికరా అంటే ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుంది మరి గమ్మునో పని చేసుకుంటే అయిపోతుంది కదా చేసిన వాగ్దానం నెరవేరితే అయిపోతుంది కదా అంతే కదా కవి లేకపోగా మంచి పనులు లేకపోగా ఇసుంటి దిక్కుమాల కోరికలు ఎందుకు కోరుతుంటారు పై అంటే బాధ ఇట్టిందట తిట్టి యాస్టకు పడి బ్రహ్మదేవుడు ఎంత మళ్ళీ కూతుంటే సార్ 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 బ్రహ్మదేవ బ్రహ్మదేవ మళ్ళీ ఏమైంది పులక నేను ఇప్పుడు చిన్నప్పుడు చెప్పింది నాకు బ్రహ్మదేవుడికి నాలుగు తలకాయలు ఉంటాయి కదా నీకు మూడే ఉంటాయి అరే నీ చూడ ఒక తలకాయ నువ్వు ఎటు దిక్కు వెళ్ళి చూసినా మూడే కనబడలేదా అక్కడ తెలుసు లేదా నీకు ఇప్పటి వరకు నువ్వు మళ్ళా నేను ఎమ్మెల్యే ఉండి నీ రాతల అది కూడా నేర్పేస్తున్నా పీకిడికే ఇక ఎమ్మెల్యే కూడా రావండి ఇది కేటీఆర్ కథ ఇక మిగిలింది ఏంటంటే నాకు ఆ చిన్న పార్టీ పేరింది కాంగ్రెస్ దానికి ఓ కొత్త పిసగాడు వచ్చినట్టు కొత్త కొత్త ప్రెసిడెంట్ ఆయన చూడాలంటే లేచి చూడాలి కనబడాడు మనిషి ఇట్లా మాట్లాడతా అంటే ఇట్లా మాట్లాడితే పొడుగే కదా ఇక రేవంత్ రెడ్డి గారు నేనట సోనియా గారిని తిప్పిన చూపెట్టు అని చెప్పి చూపెట్టండి అవి మీరందరు పర్మిషన్ ఇస్తే జర హిందీలో మాట్లాడతారు సోనియా గాంధీకి అర్థమవుతుంది సోనియా గాంధీజీ ఆపజు ప్రదేశ అధ్యక్ష రేవంత్ రెడ్డి उसने बोला मैं आपको गाली दिया था आप पूरा मेरा साढ़े चार पांच साल का पूरा हिस्ट्री निकालिए मैं आपको किधर गाली दिया पर आपका जो प्रदेश अध्यक्ष है उसने आपको भूतनी कहा चुड़ैल कहा आप एक नीच इंसान नीच औरत है कहा आपको और आपके दामाद को लाखों रुपए आप भारत के लाखों रुपए आप मैडम ने मटर खाली करके कहा आप लाखों रुपए के स्कैम करे करके उसने बताया और आपको आपके दामाद को बेटी को बेटे को तो बोला ही बोला और आपको ये भी कहा कि आप हजार तेलंगाना के युवाओं के बलि लिए सो देवी है करके कहा फिर आपको देवी बोला करके इमीडिएटली आपको भूतनी भी कहा और आपको अकेले को नहीं राजशेखर रेड्डी जी को भी गाली दिया राजशेखर रेड्डी जी कबूतर पहाड़ पर कबूतर बन के उड़ गए कभी एड्रेस वगैरह एड्रेस उसने मेरे पिताजी डी श्रीनिवास को जी की भी गाली दिया अब बचा कौन भाई कांग्रेस समझ में आया ना सोनिया जी आपकी गलती नहीं है आप भी बेल पे बाहर है ये भी बेल पे बाहर एसीसी प्रेसिडेंट बेल पे बाहर है 2015 से ये लिलीपुट भी बेल पे बाहर भूमि की जान अंत लेडु అమ్మ నా బుద్ధులు తిడతా ఉంటాడు ఆదిలాబాద్ కి మహబూబ్ నగర్ దాకా ఆమె కమ్మం దాకా ఓ నీసి పెడతలేడు నో రిప్తే గబ్బు అందుకని ఏం పేరు పెట్టినామన్న సెప్టిక్ ట్యాంక్ దాని దగ్గర పోద్దు దాని నోరు అంటే అటు దిక్కు చూడదు డబ్బు ఆసలు ఇక ఆయన లీడర్షిప్ అన్నట ఏ క్యా హే బదాయ్ మనకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంబినేషన్ ఎక్కడ చెప్పాలా శ్మశానానికి కాటి కాపరి ఎంతనో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కథ హిందీ మే బోలా బోలతో ముర్దో కా రకువాలా
मुड़ते कांग्रेस ओड़ मिगली कांग्रेस ओड मिगल ओडर नायक मिगल तिड़ता रेपो मापो सारे कांग्रेस पार्टी अंदर को बंट संजय गार नायकत् भारतीय जनता पार्टी पादयात्र रूल इन प्रबंधन आगत बंट संजय गार नायकत् किशन रेड्डी गारु रघुनंदन गारु अरविंद अटु राजा सिंग स्वयं बाबूरा नायक चा मंदिर पेर्कोड़ अंदर इवा मन निकार सैना हिंदू साम्राट भरतमाता मुद्दुबिड्ड बंट संजय गार नायकत् पे इंदर नायक आंगु लिखने कांग्रेस पार्टी नायकत्वा बलपरचाल अवनीति रहित तेलंगाना स्थापित अंतका हिंदू राष्ट्र साधन तेलंगाना मोदल अभिनव शिवाजी बंट संजय गारी नायकत्व में मनमंदर मुंदुकोदमा भारतीय जनता पार्टी बलपरुदमा पक्का रेवंत मरसपोदी ना अंडर वेर कांग्रेस पार्टी पैसा कड़कना रेवंत इंत मुझे कामारेड्डी उम्मीद चपेर ना डीएनएल कांग्रेस अंत ब्लड टेस्ट इच्छा अल्लाह कांग्रेस यूरिन टेस्ट इच्छा रिपोर्ट रेपी रिपोर्ट वजन बीसी अंडर वेर अंडर वेर मे कांग्रेस पैसा कांग्रेस पार्टी का औकात क्या है मुझे पता है इसीलिए सिर्फ अंडर वेर